గురువుగారి నెంబర్ ఉంటుంది, దాని కింద గురువుగారి ఫోన్ నెంబర్ ఉంటుంది, అపాయింట్మెంట్ నెంబర్ అని. దానికి కాల్ చేస్తే, ఈవినింగ్ సాయంత్రం కాలంలో కాల్ చేస్తే గురువుగారు మీ జాతకం గురించి క్షుణ్ణంగా వివరిస్తారండి. దయచేసి మొత్తం చెప్పడం కుదరదు కాబట్టి మొత్తం ఇక్కడ చెప్పలేమండి. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురువుగారు, మనం అనుకున్నట్టు పిల్లల చదువు గురించి వివరించండి. జ్ఞాపక శక్తి లేదని అడిగారు. అవును గురుగారు, పూర్వపు రోజుల్లో మనం తినే అంత ప్రతిదీ మనం తినేదాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయం మనం తినే ఆహార పదార్థాల మీద, మన ఆలోచన, మన చదువు, మనం చేసే రోజువారీ కార్యక్రమాలన్నీ దాని మీద ఆధారపడతాయి. ఎట్లా సెట్ చేసుకుంటామో ఆ విధంగా మనం నడుస్తుంటాం. పూర్వపు రోజుల్లో ఈ కల్తీ ఎరువులు, రసాయన ఎరువులు లేవు. దొడ్లలో మన ఆవులు, బర్రెగొడ్లు, దున్నపోతులు ఇవి వేసిన ఆ సేంద్రియ ఎరువులతోటి కూరగాయలు పండించి, ధాన్యాలు పండించి అవి తినేవాళ్ళం, పుష్టిగా ఉండేవాళ్ళం. ఆ గేదెలు కూడా మంచి పాలు పెరుగుతోటి పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకునేవాళ్ళు, మెమరీ బాగుండేది. 1960 ఆ ప్రాంతాల నుంచి సూపర్ అనే ఎరువులు వచ్చినాయి, కెమికల్స్ తోటి కలిపిన ఇవి వచ్చినాయి. ఇవాళ రేపు ఆలోచిస్తే కోడిగుడ్లు కూడా కృత్రిమంగా పుట్టించి వాటికి ఇంజక్షన్లు చేసేసేసి ఒక గుడ్డు బదులు ఇంకో 2-3 గుడ్లు పెట్టించి వ్యాపార ధోరణిలో అలా చేసేటప్పటికీ ఏ జీవైనా అల్లాడిపోతుంది. సో దాంతో ఏంటంటే, రోజుకు 10 రూపాయలు సంపాదించేవాడు ఎక్కువ సంపాదించాలంటే ఎన్ని రోజులు చేయగలుగుతాడు? 20 రూపాయలు సంపాదించాలంటే వారం 10 రోజులు చేసేది సిక్ అయిపోతాడు. అట్లా ఆ డబ్బు సంపాదనలో పడిపోయేసి ఉన్న శక్తి అంతా ఒకటేసారి లాగేసుకునేటప్పటికీ దాని గురించి డాక్టర్ల దగ్గరికి పోవటం, మందులు వాడటం, ఈ కెమికల్స్ అన్నీ వాడటం, వీటి వల్ల మెమరీ పిల్లలకి తగ్గుతుంది. ఆడవాళ్ళు గర్భిణీ సమయంలో ఈ మందులు ఎక్కువ వాడితే అవి పిల్లలకి వెళ్ళిపోయి మెమరీ కావచ్చు, సహజమైన ఉండే బలం తగ్గిపోవచ్చు, మానసిక బలం తగ్గచ్చు, గుండె బలం తగ్గచ్చు, శారీరక బలం తగ్గచ్చు, వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పద్ధతిలో కూడా తగ్గచ్చు. ఇంకా రాన్ అలా తగ్గిపోతున్నది కనుక పూర్వపు రోజుల్లో ఉన్న మనుషులకి, ఈ రోజుల్లో ఉన్న మనుషులకి మీకు బలాలు, శారీరక బలం కానీ మానసిక బలం కానీ మీకు తేడా తెలుస్తుంది. మరి అదేవిధంగా జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. అయితే ఇవి ఉపయోగించడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకోవైపున పెరుగుతుంది. అది ఎట్లా పెరుగుతుంది సార్ అని అడగచ్చు నువ్వు. ఇప్పుడు మనం పాస్కల్ సిద్ధాంతం అని ఒకటి ఉంది, పాస్కల్ సిద్ధాంతం కెమిస్ట్రీలో ఫిజిక్స్లోనూ వస్తుంది. దీంట్లో ఏంటి ఆ సిద్ధాంతం? ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అంటే మనలో ఉన్న ఎనర్జీ ఈ రసాయనిక ఎరువుల వల్ల తగ్గితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రూపంలో అది వేరొక చోట ఎనర్జీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. దానివల్ల ఏమవుతుందని అంటే, ఇప్పుడు పూర్వపు రోజుల్లో ఉన్న విద్యా విశేషాల కన్నా ఈ రోజునున్న పిల్లల దగ్గర ఉన్న విద్యా విశేషాలు ఎక్కువ ఉన్నాయి. ఇదివరకు 60 మార్కులు వచ్చేటప్పటికీ చాలా కష్టమైపోయేది నోటికి. ఈ రోజున 90, 91 ఒకరికి వచ్చిందంటే 95 ఇంకొకళ్ళకి వస్తున్నది, 97 ఒకరికి వచ్చిందంటే 98 ఇంకొకళ్ళు, 98.2, 98.3, 98.4 కూడా అలాంటి మార్కులు వస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడూ చూడలేదు కదా. అంటే దానివల్ల ఏంటంటే, ప్రతి పిల్లలను ఇంటెలిజెన్సీ పెరుగుతున్నది, చదవాలనే ఉద్రేకత పెరుగుతుంది, టార్గెట్స్ పెరుగుతున్నాయి, ప్రతి చోట టార్గెట్స్ ఉన్నాయి. ఈ మార్కులు వస్తే మీకు ఈ సీట్ వస్తుంది, ఈ మార్కులు వస్తే ఈ సీట్ వస్తుంది, మీకు ఇన్ని వస్తేనే మేము చేర్చుకుంటాం అనే దాంతో కొంతమంది విద్యార్థులు చక్కగా చదివి. అవి గురువుగారు టార్గెట్ అంటే మళ్ళీ పిల్లల మీద ఒత్తిడి పడుతుంది కదా. తప్పకుండా ఆ ఒత్తిడికి తట్టుకోలేకనే కొంతమంది చేయకూడని ఆలోచనలు చేస్తున్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా, ఆ అమ్మాయికి సీట్ వచ్చింది, నువ్వు చదవలేదు, నువ్వు సరిగా చదివితే వచ్చేది అని తల్లిదండ్రులు కొంచెం బాధ అనగానే అమ్మాయిలు అబ్బాయిలు బాధపడిపోయి కవక్కనే ఏదో చేయకూడని డిసిషన్ తీసుకుంటారు. దానివల్ల ఈ నేను చెప్తున్న మానసిక బలం కూడా తగ్గి అట్లాంటి డ్రాస్టిక్ డిసిషన్స్ తీసుకుంటానికి కారణాలు అవుతుంటాయి. కనుక వాళ్ళకి ఏంటంటే, తగినంత బలమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలి తల్లిదండ్రులు, చదువుకునే వాతావరణాన్ని తయారు చేయాలి, అప్పుడు వాళ్ళు టార్గెట్స్ చేస్తారు. వాళ్ళకుండే టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఒకప్పుడు ఇంత ఒత్తిడి లేదు కదా గురుగారు. ఒత్తిడి లేదు అని అంటే ఇన్ని విభాగాలు లేవు చదువులో. ఇప్పుడు డాక్టర్ గారు అంటే MBBS చదివిన వాడే గ్రేటు. ఈ రోజున MBBS అనేవాడు మామూలు వాడైపోయాడు.
ఎంఎస్ స్పెషలైజేషన్, ప్రతి విభాగంలో స్పెషల్ సూపర్ స్పెషాలిటీస్లో అందరూ స్పెషలిస్ట్లు ఉంటారు. ఆ స్పెషలిస్టులు అంటే మైన్యూట్గా కూడా కనిపెడతారనమాట. ఇప్పుడు ఈఎన్టీ తీసుకోండి, కార్డియాలజీ తీసుకోండి, ప్యాథాలజీలో అనేక రకాల విభాగాలు ఉన్నాయి. మైన్యూట్గా కనిపెట్టినవి కూడా ఆపరేషన్ చేయకుండా లేజర్ తోటి కూడా ట్రీట్మెంట్ చేసే రోజులు వచ్చినాయంటే ఎంత టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ నేర్చుకోవటంలో మరి ఇంటెలిజెన్స్ పెరగటమే వల్ల కదా అన్ని రకాల ఎనర్జీ ఉంటుంది. అయితే ఒక చోట ఉండదు, ఒక చోట. ఓకే గురుగారు, మన్నించండి, కాల్ చూద్దాం.